This video is brought to you by Bharati Cement. Hi. Ninna manna chala viral ayipoyi Twitter lo satillo vittillo chala adavadu undi evadi Bharadwaji enduku maatladutunadu vidiki em lekkalu telusu lekkalu telusa vidiki ad telusa idi telusa అని రకరకాలుగా చెప్తున్నారు. అది అఫ్కోర్స్ మనం ఎప్పుడు ఏది పెట్టినా కానీ ఏదో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో అంటుంటారు. దాని గురించి ఎప్పుడు నేను పట్టించుకోలేదు. యాక్చువల్గా ఇవాళ పొద్దున్న నేను వివరణ ఇద్దామని అనుకున్నాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి నేను ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంది. సినిమా ఇండస్ట్రీకి నేను సమాధానం చెప్పాలి. సినిమా ఇండస్ట్రీ అంటే ఎవరు అంటే ఏదో 10 మంది కాదు, ఇండస్ట్రీ మొత్తంగా. సో అనుకున్నాను, బట్ కొంతమంది పెద్దవాళ్ళు అందరూ దీని మీద ట్వీట్ చేయటాలు అటువంటివి చూసినాక నేను పెద్ద ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ నేను ఏం తప్పు చేయలేదు, అందుకని దానికి నేను క్షమాపణలు చెప్పటాలు కానీ చేయటాలు కానీ లేదు. ఇది జరిగింది 3 గంటల సెమినార్. అది మేము మాట్లాడింది 3 గంటల సెమినార్. 3 గంటల్లో ఏమేమి మాట్లాడాము, ఏం మాట్లాడాం, చిన్న సినిమాల గురించి మాట్లాడాము. చిన్న సినిమాది యాక్చువల్గా రాజేష్ టచ్ రివర్ రెట్రోస్పెక్టివ్ పెట్టి, సో చిన్న సినిమాలలో 15 మంది 20 మంది ఉన్నారు. అక్కడ మొత్తం అంతా కలిసి ఉంది. స్టేజ్ మీద 3 కింద ఒక 20 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న సినిమాలు తీస్తారు. వాళ్ళకి ఆ సినిమాలు రిలీజ్ అవ్వవు బాబు, మీరు తీసే సినిమాలు రిలీజ్ అవ్వవు, థియేటర్లు దొరుకుతాయి అన్నారు, దొరకవు, అవార్డులు అంటే రావు, అదేది మన ఫెస్టివల్స్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, అవార్డ్స్ అంటే ఎలా చేయాలి అనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది. ఆ సందర్భంగా మనకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుందని, లేకపోతే పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదని అని ఆర్ఆర్ఓ ఇవన్నింటినీ ఎగ్జాంపుల్స్ చెప్పాం. చూస్తానికి మనం ఆర్ఆర్ఆర్ కానీ KGF 2 కానీ చూడాలి, కానీ తీసేటప్పుడు మనం నమ్మింది తీస్తాం అనుకున్నట్టు నమ్మింది తీయండి, లేదనుకుంటే ఆ రేంజ్ తీయండి. ఆ రేంజ్లో సినిమాలు తీయాలంటే ఆ రేంజ్లో తీసు కమర్షియల్ తీసుకోండి, దీని గురించి ఆలోచించొద్దు అని మాట్లాడుతూ తేడాలు ఏం వస్తాయి అని చెప్తా ఉండొచ్చాం. అంతే తప్ప RRRని గురించి నేను ఆల్రెడీ అంతకు ముందు రోజు 2 రోజుల ముందే పెట్టాను. నేను భారతదేశానికి గర్వకారణం, రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ అని నేను చెప్పాను. అది ఎవరు చూశారో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి తలమానికమైన వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు కొందరు ట్వీట్ చేశారు, నీకు లెక్కలు తెలుసా, నువ్వు మాట్లాడొచ్చా, లేకపోతే ఏదేదో చెప్పారు. మన స్థాయిని బట్టి, మన సినిమా తీసే స్థాయిని బట్టి, దాని బడ్జెట్స్ని బట్టి చేసుకోవాలి అనేది ఏదో చర్చ జరుగుతూ ఉండింది. దాని గురించి మాట్లాడాను తప్ప RRRని గురించి నేను ఆల్రెడీ ముందు చెప్పేశాను కదా, మన మన భారతదేశానికి ప్రైడ్ అని చెప్పాను నేను ఆల్రెడీ. సో ఇప్పుడు కొంతమంది నాకు జెలసీ అన్నారు. ఇప్పుడు రాజమౌళి గారిని చూసి నేను జెలసీ ఫీల్ అవుతున్నాను. రాజమౌళి గారు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను? ఇప్పుడు నేను జెలసీ ఫీల్ అవుతానికి ఆయన కాంటెంపరీ నిన్న అవ్వాలి, లేకపోతే ఆయనతో పాటు ఈక్వల్, కాకపోతే అట్లీస్ట్ కాంపిటీటర్నన్నా అవ్వాలి నేను జెలసీ ఫీల్ అవుతాను. నాకెందుకు, నేను ఏదో కృష్ణారామాన్ని బతుకుతున్నాడు, నేను నాకు ఆయన మీద జెలసీ ఉంటాను. అంటే వాళ్ళు ఏమేమి అంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు. బట్ అవన్నీ బయట వాళ్ళు మాట్లాడుతుంటే నేను పెద్ద పట్టించుకోను, ఎందుకంటే రోజు నన్ను ఎవడో ఒకటి తిడతానే ఉంటారు, దాని గురించి పెద్ద ఇష్యూ కాదు. బట్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషులు, సో మంది పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళు నన్ను ఇంత మాట అన్నారు. ఇవాళ అకౌంట్ తెలుసా నీకు అన్నారు, తెలియక్కర్లా నాకు, నాకు చాలామంది అకౌంట్లు తెలుసు, ఎవడెవడే ఎవడెవడిని ఏ అవార్డుల కోసం ఏం అడుక్కున్నారో, ఏ పదవుల కోసం ఏం అడుక్కున్నారో, ఎవడెవడి కాళ్ళు పట్టారో అన్నీ తెలుసు నాకు. నేను ఎప్పుడు మాట్లాడలే ఇవన్నీ ఇవన్నీ మాట్లాడే ఇలా ఇండస్ట్రీ పరువు రోడ్డు మీద వేయటం నాకు చేతనవుతుంది. నేను ఎప్పుడు ఇలా, నేను ఇండస్ట్రీ అంటే నాకు తల్లి, ఇండస్ట్రీని గౌరవిస్తాను కాబట్టి నేను ఎప్పుడు ఏది మాట్లాడను. నేను ఈ రోజుకి నేను సంయమనం పాటించి మర్యాదగా మాట్లాడతామంటే ఎవడి ఇష్టం వచ్చింది వాడు మాట్లాడుతున్నాడు. నీ అమ్మ మొగుడు అంటాడు ఒకడు, నా అమ్మ మొగుడు నాకు మర్యాద నేర్పించాడు, నాకు సంస్కారం నేర్పించాడు మా అమ్మ మొగుడు, నాకు నీతిగా బతకడం నేర్పించాడు, నిజం చెప్పడం నేర్పించాడు, నిజం చెప్పి నిజంగా బతకడం నేర్పించాడు నాకు. మీకు నేర్పించారా, మీకు మీకు తెలుసా, నిజమే చెప్పగలరా మీరు, మీరు చేసిన నిజాలు ఏంటో చెప్తారా, మీరు కులాలు మతాలను తిప్పే మీరు, మీరా నన్ను గురించి మాట్లాడేవాళ్ళు, మీకు హక్కు ఉందా మాట్లాడటానికి, నాకు సంస్కారం అడ్డం వస్తుంది ఇంకేమన్నా మాట్లాడాలంటే. నేను మాట్లాడచ్చు, చాలా బూతులు మాట్లాడచ్చు, లేని వాళ్ళని గురించి మాట్లాడతారు మీరు. ఏం మాట్లాడుతున్నారు, ఏం దేని గురించి మాట్లాడారు, అసలు నేను ఏం మాట్లాడాను? 3 గంటల సేపు ఒక చిన్న సినిమా గురించి కూర్చున్నారా? రాజేష్ టచ్ రివర్ అనేవాడు ఒక నేషనల్ అవార్డు సంపాదించిన ఒక డైరెక్టరు,
అతని మీద ఏదో సెమినార్ జరుగుతుంటే 3 గంటలు కూర్చున్నాం. 3 గంటలు ఏం మాట్లాడారు నేను మీరు చూసే ఓపిక లేదు మీకు. ఎవడో ఒకటి క్లిప్పింగ్ చేసి ఏదో మొక్క మధ్యలో పెడితే ఆ మొక్కను చూసుకుని మీరు ట్వీట్ చేసి ఒకరిని తిట్టేసేస్తే అయిపోయింది. మీరు అయిపోతాను, నాకేం లేదు, నేను ఏదో సెలబ్రిటీ అయిపోయాను ఇవాళ రాత్రి నిన్నటి నుంచి. నన్ను అందరూ మెచ్చుకుంటున్నారు, మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటున్నారు, తిట్టేవాళ్ళు తిడుతున్నారు, తిడతారు, రోజు తిడతారు నన్ను. మీరు తిట్టారు చూడండి, మీకు సిగ్గుండాలి, నాకేం అక్కర్లా సిగ్గు, నేనేం సిగ్గుపడక్కర్లా, నేనేం తప్పు చేయలే, నేనేం బాధపడక్కర్లా. నేను నోరు ఇప్పితే చాలా ఉంటాయి, ఇప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ ఒకటి, ఇండస్ట్రీ మనమంతా ఒకటి అని నేను ఫీల్ అయ్యాను ఇంతకాలం. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను, మీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గు లేకుండా ఉండక్కర్లా. నేను నాకు సిగ్గు, మానం, అభిమానం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నాను, మీ ఇష్టం, ఎవరైతే ఏమన్నా అనుకోండి, ఏమన్నా మాట్లాడండి. మీరు మాట్లాడతా అంటే మీకు ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే ముఖం మీద పడదు, మీ ముఖం మీద పడతాను, నాకేం పడదు, నాకేం అవ్వదు. ఇప్పుడు నన్ను అనవసరంగా మీరు కెలికినా కూడా నేను ఏమవ్వను, ఎందుకంటే నాకు ఇండస్ట్రీ అనేది అన్నం పెట్టింది. నేను ఇవాళ మిమ్మల్ని గురించి బ్యాడ్గా మాట్లాడినా కానీ ఇండస్ట్రీని గురించి బ్యాడ్గా మాట్లాడినా అవుతుంది. మీకు ఆ సంస్కారం లేదేమో, నన్ను గురించి మాట్లాడి ఆనందిస్తే ఆనందిస్తుంది. అఫ్కోర్స్ నేను ఇవాళ ఇండస్ట్రీలో లేనని మీరు అనుకోవచ్చు, పర్వాలేదు, ఏమైనా పర్లేదు, మీరేమనుకున్నా అనుకోండి. బట్ నిన్నగాక మొన్న నేను రాజమౌళి గారు గొప్పవాడు అన్నప్పుడు మీకేం తెలియలేదు? అది ఇవాళ తెలిసిందా? ఎవడో ముక్క కట్ చేసి పెడితే తెలిసిందా? 3 గంటలు ఒకసారి మీరు ఎవరైనా ఒక చిన్న సినిమా కోసం స్పెండ్ చేయగలరా టైము? మీకు అంత టైమే లేదే సినిమా కోసం స్పెండ్ చేయగలరా పోనీ? మీకు ఎంతసేపు వాడికి వీడికి మర్దన చేయటానికి తప్ప మీకు దేనికి మీకు టైం ఉంది? వాడి కాళ్ళు పట్టుకోవటం, వీడి కాళ్ళు పట్టుకోవటం తప్ప మీకు ఏమైనా టైం ఉందా? మీరా నన్ను గురించి మాట్లాడేది, మాట్లాడుకోండి. ఎంతసేపు మాట్లాడతారో, ఎవరెవరు మాట్లాడతారో మాట్లాడుకోండి. నిన్ను తిట్టుకుంటారో తిట్టుకోండి, అక్కర్లేదు. నేను ఇప్పుడు దానికోసం నేను బర్స్ట్ అయిపోయి ఏదో చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నా అవసరం ఏంటంటే వాళ్ళ ఇండస్ట్రీ బాగుండాలని నేను ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కోరుకుంటాను. ఇండస్ట్రీ కానీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తి బాగుండాలని కోరుకుంటాను. అంతే తప్ప సందు దొరికింది కదా అని ఎవడో ఒకటి మీద బురద్జలటం నాకు అలవాట్లేదు, అవసరమూ లేదు. నిజాయితీగానే ఉంటాను, నేను నిజాయితీగానే బతికాను, నిజాయితీగానే చచ్చిపోతాను. ఇవాళ చాలామంది చెప్తున్నారు నన్ను బయటికి వెళ్తే చంపేస్తారు, కొడతారు, ఏముంటారు? మ్యాక్సిమం ఏం చేస్తారండి వాళ్ళు? 75 ఏళ్ళు వచ్చినాయి, మ్యాక్సిమం ఏమవుతుంది? ఏమి జరగదు కదా, నేనేం భయపడక్కర్లా. మీరు సెక్యూరిటీలు పెట్టుకుంటున్నారు, మీరు పోలీస్ కాపలాలు పెట్టుకుంటున్నారు, కాపలా లేదని లెటర్లు రాస్తున్నారు. మీకు సెక్యూరిటీ కావాలి, ఎందుకంటే మీకు చాలా భయాలు ఉన్నాయి. మీరు సంపాదన ప్రభుత్వం వస్తే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో డబ్బులు అడుక్కుంటారు. నేను ఎవరిని అడుక్కోలేదే, నేను ఏ స్థలం అడగలేదు, ఏది అడగలేదు, ఏ అవార్డు అడగలేదు, ఏ రివార్డు అడగలేదు. మీరు అడుక్కుంటారు రోజు, ఇవ్వకపోతే వాళ్ళ మీద ఆవేశపడి స్టేట్మెంట్లు ఇస్తారు, లేకపోతే కాళ్ళ మీద పడతారు. అవన్నీ మీకు చేతనవుతుంది, నాకు చేతనవు అవన్నీ. నేను నా గౌరవం కాపాడుకుంటూ నేను బతుకుతున్నాను. నేను ఎప్పుడు మాట్లాడలా, నేను సరదాగా ఏదో మాట్లాడుతూ ఉంటాను. సరదాగా మాట్లాడేది సరదాగా తీసుకోవాలి, సీరియస్గా మాట్లాడేది సీరియస్గా తీసుకోవాలి. ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి, అలాగే మాట్లాడతాను నేను. సో ఎవరెవరు ఏమనుకుంటున్నారో అనుకోండి, ఎవడి ఇష్టం వాడిది, దానికి నేనేం చెప్పక్కర్లేదు. నేను సమాధానం చెబుదాం అనుకున్నాను ఇండస్ట్రీకి, బట్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా మాట్లాడినాక నేను దాని సమాధానం కూడా చెప్పక్కర్లా. అయినా కూడా చాలా వరకు చెప్పాను. ఈ పెద్దవాళ్ళంతా ఇట్లా అంటారంటే పాపం ఒక త్రిపురనేని చిట్టి వరప్రసాద్, అతను ఫోన్ చేశాడు నిన్న. అనేట ఛానల్ వాళ్ళు పిలిచారు నన్ను, ఏం చేయమంటావు అన్నాడు. ఏం చేయమంటావు అంటే ఏంటి విషయం ఏంటి నాకు తెలియదు ఏంటి అన్నా. ఇట్లా నువ్వు ఏదో అన్నావు అంట కదంటే నేను అనలేదు అన్నాను. నేను అదే అనుకున్నాను అన్నయ్య అని నేను సందర్భం ఏంటో చెప్పాను. సరే అన్నయ్య అని చెప్పి పెట్టేశాడు. అతను వెళ్ళి వాళ్ళు చెప్పాడట, నేను ఆ ఛానల్ ఏ ఛానల్ అని అడగలేదు, ఎక్కడో చెప్పలేదు. వెళ్ళి అక్కడ చెప్పాను అన్నయ్య, నేను మా అన్నయ్య అట్లా అనడు ఎప్పుడు, జనరల్గా అనడు ఇండస్ట్రీకి సంబంధించి. ఇండస్ట్రీ వాళ్ళం అందరం ఇండస్ట్రీలో ఎవరికైనా రావాలంటే సంతోషిస్తాం, కానీ బాధపడే వాళ్ళం ఎవరు ఉండమని చెప్పాడు. సో మేము కూడా అనలేదు, ఒకవేళ అనుంటే తప్పే. నేను వీళ్ళు కూడా అనుంటే తప్పే అంటాం, తప్పులేదు. నిజంగా నేను అనుంటే తప్పే, సందర్భం లేకుండా చూసుకోకుండా అనుంటే మాత్రం తప్పే, దాని గురించే మాట్లాడితే తప్పే. అది ఇది ఏదో సందర్భంలో ఏదో ఫ్లోలో వచ్చిన మాటలను పట్టుకుని ఇవన్నీ చేయకూడదు అనేది ఉంది. అట్లీస్ట్ మా చిట్టి గారు వరప్రసాద్ గారికి ఉన్నంత కూడా వీళ్ళకి లేకుండా గబ్బగబ్బా ట్వీట్లు చేసుకుంటా వాళ్ళు ట్రెండింగ్ అవుదామని చూస్తున్నారు. ఇప్పుడు నన్ను సెలబ్రిటీ చేయటం కదా, వాళ్ళు నా పేరు చెప్పుకుని సెలబ్రిటీలు అవుదాం అనుకుంటున్నారేమో మరి. కానీ ఏం చేస్తాం, ఆవేశపడతాం కంటే ఆనందపడతాం బెటర్ ఏమో. బాయ్.